బంధాల్లేవ్ అనుబంధాల్లేవ్ యుద్ధమే అంటూ సాగిన ఆళ్లగడ్డ రాజకీయం చంద్రబాబు జోక్యంతో చల్లబడింది. ఆధిపత్యం కోసం కత్తులు దూసుకున్న ఏవీ భూమావర్గాలు ప్రస్తుతానికి విభేదాల్ని పక్కన పెట్టాయి. అయితే ఈ సయోధ్య ఎంతకాలం ఉంటుంది? నిజంగానే మంత్రి అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డిలు మనస్ఫూర్తిగా సయోధ్యకు అంగీకరించారా? నిన్నటి వరకు కత్తులు నూరారు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకే పార్టీలో ఉండి సమరానికి సయ్యన్నారు. ఇప్పుడు విభేదాలు పక్కన పెడతాము అంటున్నారు, పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటున్నారు. చేయి దాటిపోయిందనుకున్న ఆళ్లగడ్డ పంచాయతీని చక్కదిద్దారు సీఎం చంద్రబాబు. భగ్గుమన్న ఆళ్లగడ్డ వివాదానికి సీఎం ఎట్టకేలకు పులిస్టాప్ పెట్టారు. మంత్రి అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డి మధ్య రాజీ కుదుర్చారు. వరుసగా 2 రోజుల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత ఇద్దరితో కలిసి మాట్లాడిన సీఎం ఇద్దరు నేతలకు నచ్చ చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డి నంద్యాలలో రాజకీయం చేసుకుంటే తమకు అభ్యంతరం లేదు అని, ఆళ్లగడ్డలోనే పనిచేస్తే ఇబ్బంది అంటూ చంద్రబాబుకు చెప్పేశారు అఖిలప్రియ. అయితే తాను పుట్టి పెరిగిన ఆళ్లగడ్డ నుంచి తనను దూరం చేయడం సరికాదు అంటూ వాదించారు ఏవీ సుబ్బారెడ్డి. అయితే రాజకీయంగా ఇద్దరూ ఆందోళన చెందవద్దు అంటూ చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు రావాలే తప్ప విభేదాలు కాదు అంటూ హితోపదేశం చేశారు చంద్రబాబు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ ర్యాలీ చేస్తుండగా కొందరు దుండగలు రాళ్ల దాడి చేశారు. దీంతో అఖిలప్రియ వర్గమే ఈ దాడికి పాల్పడిందని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తనను చంపేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారాయన. దీంతో వివాదం ముదిరింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. గతంలో ఎన్నోసార్లు సీఎం దగ్గర పంచాయతీ జరిగినా ఇద్దరి తీరు మారలేదు. దీంతో ఈసారి అధ్యక్షుడు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. స్వయంగా రంగంలోకి దిగిన ఆయన ఇద్దరు నేతలకు సర్ది చెప్పి ఒప్పించారు. చంద్రబాబు క్లాస్తో ఇద్దరూ దారికొచ్చారు. ఇకపై విభేదాలు తలెత్తకుండా పనిచేస్తామన్నారు. ఆలగడ్డ అంటే గుర్తు రావాల్సింది అభివృద్ధి అమ్మ, ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్స్లు పెట్టుకోకూడదని చెప్పి కూడా ఆయన ఒక కూతురుగా ఏ విధంగా అడ్వైస్ ఇస్తారో ఆ విధంగా నాకు అడ్వైస్ ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కానీ రాజకీయంలో ఒకే పార్టీలో ఉన్నా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు రావడం సహజమే. మరి అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు చేసుకోవచ్చు, మనం అందరం కూడా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు కలుసుకొని పోయేది పాత వ్యక్తులేమి, కొత్త వ్యక్తులేమి కాదు, పాత వ్యక్తులే. గతంలో భూమా నాగిరెడ్డి గారికి మరి ఆయనతో పాటు తిరిగిన వ్యక్తే అని చెప్పి కూడా మరి మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా ఎవరితో కూడా డిఫర్ కాకూడదు, అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కూడా మరి అటు నేను కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఏవీ సుబ్బారెడ్డి గారు కానీ మరి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. పార్టీ అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు ఏవీ సుబ్బారెడ్డి. గొడవలుంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలన్న చంద్రబాబు సూచన మేరకు ఇతర నేతలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పని చేయండి అని చెప్పడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా అల్టిమేట్ అధిష్టానం అని చెప్తున్నాను. అదే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి పార్టీ పటిష్టకత్వం కోసం కృషి చేయండి అని చెప్పడం జరిగింది. తప్పకుండా పార్టీ శ్రేయస్సుకు పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆళ్లగడ్డ పంచాయతీ టీకప్పులో తుఫాన్లా ముగిసిపోయిందన్నారు కర్నూలు జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల రామయ్య. ఇద్దరితో కూడా రెండు వర్గాలతో కూడా విడివిడిగా చాలాసేపు మాట్లాడారు, కలిపి మాట్లాడారు. వారంతా కూడా ఇప్పుడు కలిసి పార్టీ కోసం కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది మీరు ఏదైతే ఊహించుకున్నారో అదంతా ఒక టీ కప్పులో తుఫాన్ లాగా వెళ్ళిపోయింది. వచ్చే ఎన్నికల్లో సీటుపై ఇద్దరికీ చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి ఏవీ సుబ్బారెడ్డి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి తన సీట్ను త్యాగం చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆళ్లగడ్డకు దూరంగా ఉండాలన్న భూమా వర్గం డిమాండ్ కూడా ఏవీ ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ డిమాండ్లకు ఇరు వర్గాలు అంగీకరించడంతో సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సయోధ్య తాత్కాలికమా లేక ఇకపై పార్టీ పటిష్టత కోసం శాశ్వతంగా కలిసి పనిచేస్తారు చూడాలి. అయితే సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత ఏవీ సుబ్బారెడ్డి ముభావంగా కనిపించడంతో అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తానంటున్నారు తెలంగాణ సీఎం. జాతీయ పార్టీలతో దేశానికి ఒరిగేదేం లేదన్న కేసీఆర్ కనీసం సరిహద్దు భద్రతపైన కూడా సంస్కరణలు తీసుకురాలేని చేతగాని పార్టీలంటూ ఫైర్ అయ్యారు. దేశంలో మార్పు రావాలంటే దేశ రాజకీయాల్లో మార్పులు రావాలంటూ ప్లీనరీ వేదికగా ఫెడరల్ ఫ్రంట్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది టీఆర్ఎస్. ఫ్రంట్ ప్రయత్నాల్లో తుది నిర్ణయాన్ని కేసీఆర్ అప్పగిస్తూ తీర్మానించారు. దేశమంతా గులాబీ పరిమళాలు గుబాళించాలి. కాంగ్రెస్ కు కమలానికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ వికసించాలి. కాంగ్రెస్ పోతే కమలం, కమలానికి కలిసి రాకుంటే కాంగ్రెస్, ఈ కల్చర్ మారాలి. సమాఖ్య స్ఫూర్తి వికసించేలా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం. ఇందుకోసం కేసీఆర్ కు మద్దతు పలకాలి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్కే నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ ఎంపీ కే కేశవరావు తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపీ వినోద్ బలపరిచారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ లక్ష్యాన్ని చాటిన కేసీఆర్ జాతీయ పార్టీల తీరును కడిగిపారేశారు. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాను అన్నారు. తన సత్తా తెలుసు కాబట్టే జాతీయ పార్టీలకు భయం పట్టుకుంది అన్నారు సీఎం. దద్దరిల్లిపోయి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అంటాడు. అంటే నాకు అర్థంగా దేశం గురించి దేశ రాజకీయాల గురించి మాట్లాడే టేకేదారి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ రెండే తీసుకున్నాయా? ఇంకెవరు మాట్లాడద్దా ఈ దేశంలో? బీజేపీ అయిన అంటాడు ఇక్కడ ఈ ఫ్రంట్ కు టెంటే లేదు, మీ ఫ్రంట్ ఎక్కడదు అని టెంటే లేపా అంత భయం ఎందుకు నాకు అర్థం కాదు. భయం కేసీఆర్ ఒకసారి ఎత్తితే జెండా దించాడు కదా, 600 సరే వెనకకు మర్రి చూడాడు కదా, అది భయం. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని ప్రశ్నించిన కేసీఆర్ సరిహద్దు సంగతులు, విదేశాంగ విధానాలు వదిలేసి విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామాల్లో రోడ్లతో కేంద్రానికి ఏం పని అని ఫైర్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలా? అర్బన్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలే? తాగునీటి వసతి కేంద్రం దగ్గర ఎందుకు ఉండాలే? ఏమవసరం ఉంది? పంటలు వేసుకునే పద్ధతి, కోల్డ్ స్టేట్స్ ఉన్నాయి, సెంట్రల్ స్టేట్స్ ఉన్నాయి, తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, డిఫరెంట్ క్లైమేట్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పంటలు వేసుకుంటారు? మీ దగ్గర ఎందుకండి వ్యవసాయం నాకు అర్థం కాదు. ఆరోగ్యం మీ దగ్గర ఎందుకు? ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఈ దేశంలో ఉండే 600,000 పైబడిన గ్రామాలకు ప్రధానమంత్రి వచ్చి పారబట్టి రోడ్డు వేస్తాడు. గ్రామానికి సడక ఇస్తేందుకు సర్పంచ్ లేడా, మండలాధ్యక్షులు లేడా, జిల్లా పరిషత్ లేదా, ఎమ్మెల్యే లేడా, ఎంపీ లేడా, రాష్ట్ర ప్రభుత్వం లేదా, ఏంది మీ పెత్తనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పొరుగురున్న చైనా అభివృద్ధితో భారత్ను పోలుస్తూ జాతీయ పార్టీల వైఫల్యాలను ఎండగట్టేశారు. సహజ వనరులకు కొదవ లేకున్నా అవగాహన లేని నాయకత్వంతో వెనకబడిపోతున్నామని విమర్శించారు. పాలన చేతకాకున్నా చచ్చినట్టు ఆ రెండు పార్టీలనే మనం ఎన్నుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మారాలి అన్నారు సీఎం. హిమాలయాలకు అవతల వైపు చైనా, ఇవతల వైపు మనం. వాళ్ళేమైనా బంగారం తింటున్నారా? వాళ్ళేమైనా మనకన్నా ఎక్కువ తింటున్నారా? 4 దశాబ్దాలలో చైనా పురోగమిస్తుంటే మనమేం చేస్తా ఉన్నామండి? మన కేంద్ర ప్రభుత్వాలు ఘనత వహించిన ప్రభుత్వాలు ఏం చేస్తాయి? జో ఉన్కు కర్నా చాయే ఓ నహి కర్తే, జో నహి కర్నా చాయే ఓ కామ్ కర్తే. ప్లీనరీలో మొత్తం 6 తీర్మానాల్ని ఆమోదించిన ఫెడరల్ ఫ్రంట్ అంశమే హైలైట్ గా నిలిచింది. ఆల్టర్నేట్ గా అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్, కమలం పార్టీలకు ధీటుగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలన్న పిలుపు ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇక టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రగతి భవన్ ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది. ప్రగతి భవన్లో 150 గదులున్నాయని ఉత్తమ్ ఆరోపించారు అని, అయితే 15 గదుల కంటే ఎక్కువ ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. దీనిపై వెంటనే స్పందించిన ఉత్తమ్ తానెప్పుడూ ఆ ఆరోపణలు చెయ్యలేదంటూనే మరో ఆరోపణ చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టీపీసీసీ చీఫ్ ను టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరితే వెంటనే ఉత్తమ్ కుమార్ స్పందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి, ఫెడరల్ ఫ్రంట్ పై స్పష్టమైన ప్రకటన చేయడానికి ప్రాధాన్యమిస్తారనుకున్న ప్లీనరీలో విపక్షాలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యంగా డిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణల బాణాన్ని ఎక్కుపెట్టారు. విపక్షాలు విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రగతి భవన్లో 150 గదులున్నట్టు ఆరోపిస్తున్న వాళ్లు 15 గదుల కంటే ఎక్కువ చూపిస్తే సీఎం పదవికి తాను రాజీనామా చేస్తాను అన్నారు. తమ పోరాటం వల్లే పీసీసీకి టీపీసీసీ అనే పేరొచ్చిందని, లేదంటే ఆంధ్ర వాళ్ల సంచులు మోసుకోవాల్సి వచ్చేదంటూ సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవాళ టీపీసీసీ అధ్యక్షునివి, టీపీసీసీ అని వచ్చిందంటే అది తెచ్చింది ఈ గులాబీ జెండా అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఆనాడు మేము పోరాటం చేయకపోతే టీపీసీసీ రాదు, టోపీసీసీ రాదు, నువ్వెక్కడో ఇంకా కూడా సంచులు మోసుకుంటూ ఉండేవని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పిన మనవి చేస్తా ఉన్నా. 150 రూమ్లతోని ప్రగతి భవన్ కట్టుకున్నాడు ముఖ్యమంత్రి అని చెప్తారు. నేను ఒక్క ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాయంత్రం 5:30 ఇలా ఈ సభ అయిపోతుంది, 7:30 నేను ఇంటికానే ఉంటా, మొత్తం మీడియాని తీసుకొని నువ్వు రా. ఒకవేళ 150 కాదు 15 రూములు చూపెట్టకపోతే ఆ ప్రగతి భవన్ ముందు నువ్వు ముక్కు నేలకు రాసిపోవాలి. నువ్వు చూపెట్టి 16వ రూము నేను ముక్కు నేలకు రాయడం కాదు, 8 పోయినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తనపై విసిరిన సవాల్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రగతి భవన్లో 150 గదులున్నాయని తాను అన్నట్లుగా కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్దమని ఉత్తమ్ కొట్టిపారేశారు. అయితే ప్రజాధనంతో కేసీఆర్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అన్నది మాత్రం వాస్తవమన్నారు ఉత్తమ్. దీన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రతి సవాల్ విసిరారు. ఆంధ్ర వాళ్ల సంచులు మోసేవారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉత్తమ్ ఘాటుగానే బదులిచ్చారు. ఆంధ్ర వాళ్ల సంచులు మోస్తోంది తాను కాదని, అది కేసీఆరేనని ఉత్తమ్ విమర్శించారు. పేదల కష్టాలు తెలుసుకునేందుకు గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రకు 5 పూర్తయిన సందర్భంగా ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో గుర్తించిన అంశాల ఆధారంగానే మేనిఫెస్టో రూపొందించామన్న చంద్రబాబు 98% హామీల్ని నెరవేర్చామన్నారు. ఆ రోజు వచ్చిన హామీలన్నీ తీసుకున్న తర్వాత 227 హామీల్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, 98% అమలు చేశాం, రాబోయే 1 100% కూడా అమలు చేసే అవకాశం ఉంది. మొత్తం బ్రేకప్ మీరు ఒకసారి చూస్తే 220 పూర్తి చేశాం, 97%, ఇంకా నెరవేర్చవలసింది 7% ఉన్నాయి. నెరవేర్చవలసిన హామీల శాతం ఓన్లీ 2-3%, చెప్పకపోయినా చేసినట్టువి 37 ఉన్నాయి. అంటే నేను చాలా, అంటే సమాజం అనేది నిరంతరం మార్పులు కోరుకుంటూ ఉంటుంది, సమస్యలు అనేటి ఒకసారి వచ్చేటివి కాదు, అనునిత్యం వస్తూ ఉంటాయి. వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ, ఒక సమస్య మనం అడ్రస్ చేస్తే ఇంకొక సమస్య వస్తుంది, దాన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో దోపిడీ పర్వం సాగిందన్నారు చంద్రబాబు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పులివెందులకు సైతం నీళ్లందించామన్నారు చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడంటే వ్యవసాయానికి 9 కరెంట్ ఇస్తా అన్నాడు. అసలు ఎప్పుడు ఇవ్వాల, పాము కాట్లు, గందరగోళాలు, ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేసుకోవడం ఇవి జరిగింది. అప్పుడు ఇంకొక పక్కన దీనివల్ల 5 పరిశ్రమలు మూతపడ్డాయి, 5,000 ఈ మూతపడ్డాయి, 11 మంది ఉద్యోగాలు కోల్పోయారు. జలయజ్ఞం ద్వారా 1,35,00,000 ఎకరాలకు భూములు ఇస్తామని కమిషన్ల కోసం కాలువలు దువ్వి ఎక్కడికక్కడ వదిలేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి భ్రష్టు పట్టించారు. 1 కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు ఎంతవరకు నీళ్లు ఇవ్వగలిగాం, ఎంత సమర్థవంతంగా పనిచేశాం, అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలో ఎడారిగా మారిపోయే జిల్లాని సస్యశ్యామలం చేయగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈవెన్ పులివెందులకు నీళ్లు తీసుకువెళ్ళాం, గండికోటకు నీళ్లు తీసుకువెళ్ళాం, మనకు సహకరించలేదు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు చంద్రబాబు. కేంద్రం సహకరిస్తే మరింత అభివృద్ధి సాధించేవాళ్లమన్నారు. అసలు ఎప్పుడు ఇవ్వాల, పాము కాట్లు, గందరగోళాలు,
ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేసుకోవడం ఇవి జరిగింది అప్పుడు. ఇంకొక పక్కన దీనివల్ల 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి, 5 వేల ఈ మూతపడ్డాయి, 11 లక్షల. జల ఇంకా చాలా ఫాస్ట్గా ముందుకు పోయి రావడం, అదే సమయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, దేశంలో ఎక్కడా జరగని విధంగా టెక్నాలజీ ఉపయోగించి సుపరిపాలనకు నాంది పలికాం. సివిల్స్ లో మనోళ్లు సత్తా చాటారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో తెలుగు వాళ్ల జోరు కొనసాగింది. తెలంగాణకు చెందిన దొరశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించాడు. అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్పల్లివాసి. ఇక అను కుమారి 2వ ర్యాంక్ సాధించగా సచిన్ గుప్తా 3వ ర్యాంక్ సాధించాడు. ఈ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. నీలం సాయితేజ 43వ ర్యాంక్, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195వ ర్యాంక్ సాధించారు. సాయి ప్రణీత్ కు 196వ ర్యాంక్ వచ్చింది. అక్షయ్ కుమార్ 654వ ర్యాంక్, భార్గవ శేఖర్ 816వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీస్ పరీక్ష 2017 తుది ఫలితాల్ని యూపీఎస్సీ ఈ సాయంత్రం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నవంబర్ మధ్య నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పోయినేడాది అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్ పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ పరీక్షా ఫలితాల్ని అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దూరశెట్టి అనుదీప్ 4వ ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ కూడా సివిల్స్ ర్యాంక్ సాధించిన వారిలో ఉన్నారు. సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించారు. ఇక 816వ ర్యాంకు సాధించిన భార్గవ శేఖర్ సొంతూరు అనంతపురం జిల్లా సోమవారవాండ్లపల్లి. అన్ని రంగాల్లోనూ ప్రగతి పథం ప్రథమ స్థానం, కోటి ఉద్యోగాలు, యువతకు స్మార్ట్ ఫోన్లు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది. అన్ని రంగాల్లో కర్ణాటకను అగ్రపథాన నిలబెట్టడమే తమ లక్ష్యమంటూ ఆకర్షణ మంత్రాన్ని ప్రకటించింది. తాయిలాలు తక్కువున్నా కావేరీ లాంటి సున్నితంశాల్ని టచ్ చేస్తూ కన్నడిగులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల్లో వడివడిగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు రోడ్ షోలతో బీజేపీని ఏకిపడేసిన రాహుల్ 2వ రోజు మంగళూరులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవ కర్ణాటక మేనిఫెస్టో పేరుతో విడుదలైన తమ హామీల జాబితాలో చాలా అంశాల్లో కర్ణాటకను టాప్ పొజిషన్లో నిలబెట్టడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. విద్య, వ్యవసాయం, ఐటీ, స్పోర్ట్స్, కల్చర్ ఇలా అన్ని రంగాల అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక అన్నింటికీ మించి యువతకు కోటి ఉద్యోగాలనిస్తామని, స్మార్ట్ ఫోన్లను ఇస్తామని యువతకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది కాంగ్రెస్. గతంలో చాలా పార్టీలు ల్యాప్టాప్లు, నోట్ ప్యాడ్లను యూత్కిస్తే కాంగ్రెస్ ఈసారి స్మార్ట్ ఫోన్లతో యంగ్ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక అమలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా వచ్చే 5 ఏళ్లలో ఏకంగా కోటి ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్తోంది కాంగ్రెస్. అటు కావేరీ అంశాన్ని కూడా టచ్ చేసిన కాంగ్రెస్ ఫేజ్ 5తో బెంగళూరుకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని వివరించిన రాహుల్ గాంధీ పనిలో పనిగా హామీల అమల్లో బీజేపీ వైఫల్యాన్ని ఏకిపారేశారు. మోడీ మన్ కీ బాత్ ప్రజలు వినడం కాదు, ప్రజల మనసుల్లో మాటను కాంగ్రెస్ వింటుంది, అందుకు అనుగుణంగా పనిచేస్తుంది అని చెప్పుకొచ్చారు. కన్నడిగుల సంస్కృతికి ప్రాధాన్యమిచ్చారా తమ అభ్యర్థుల ఎంపిక జరిగింది అన్న రాహుల్ బసవన్న సిద్ధాంతానికి గౌరవాన్నిస్తాము అన్నారు. कि वाल्मीकि समाज का जो व्यक्ति टॉयलेट को साफ करता है वो पेट भरने के लिए नहीं करता है, स्पिरिचुअलिटी के लिए करता है. ये हमारे प्रधानमंत्री जी की सोच है, उनका कोट है, मेरा नहीं. जब वो नरेंद्र मोदी जी की ओर देखता है वो समझता है कि इस व्यक्ति में, इस व्यक्ति के दिल में హిందుస్తాన్ కే దళితో కే లియే, హిందుస్తాన్ కే కమ్జోర్ లోగో కే లియే, హిందుస్తాన్ కే మహిళాఓ కే లియే కోయి జగహ్ నహీ హై. మరోవైపు
బీజేపీ మాత్రం కర్ణాటక ప్రచారంలో ఇంకా దూకుడు పెంచలేకపోతోంది. అభ్యర్థుల ఎంపిక సమయం నుంచి ఇప్పటి వరకు రాహుల్ 2 సార్లు రాష్ట్రంలో పర్యటిస్తే అమిత్ షా రాష్ట్రంలో 1 సారి పర్యటించారు. అది కూడా లింగాయత్ ఎపిసోడ్ తరువాత ఆత్మరక్షణలో పడిన బీజేపీకి అమిత్ షా తత్తరపాటు మాటలు కమలాన్ని మరింత డిఫెన్స్ లో పడేశాయి. ఇక గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ కోసం బళ్ళారిలో శుక్రవారం ప్రచారం చేయాల్సి ఉన్నా చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు. గాలి సోదరులతో వేదికను పంచుకుంటే కాంగ్రెస్ కు అనవసరంగా అవకాశం ఇచ్చినట్లవుతుందని షా టూర్ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మోదీ పర్యటనకు మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యమిచ్చింది చైనా. ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభించింది. చైనా రాజధాని దాటి జింగ్పింగ్ మరో దేశాధినేతను ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఇక 2 దేశాల మధ్య వివాదాలు పక్కన పెట్టిన మోదీ జింగ్పింగ్ మనసారా మాట్లాడుకున్నారు. భారత్ చైనా మధ్య సయోధ్య 2 దేశాల అభివృద్దితో పాటు ప్రపంచ దేశాలకు మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు కూల్ కూల్ న్యూస్. మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడటం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోనున్నాయి. ఇప్పటికే భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరవుతోన్న రాష్ట ప్రజలకు ఇది కొంత ఉపశమనం కల్పించనుందని అధికారులు తెలిపారు.